మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులను ముగించుకుని ఆయా గ్రామాలలో దసరా పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాషాయ జెండాను ఆవిష్కరించి మహిషాసుర మర్దిని దహన కార్యక్రమాన్ని చేపట్టారు. దసరా శుభాకాంక్షలు. ఈ రోజు దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాషాయ జెండా ఎగరేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పాలపిట్టను చూసి జమ్మి చెట్టుకు పూజ చేసి జమ్మిని తీసుకుంటూ ఈరోజు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజాంపేట గ్రామ ప్రజలు చాలా ఉత్సాహంగా అమ్మవారిని పూజించి సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి యొక్క కృప అందరిపై ఉండాలని, ఈరోజు సుఖ సంతోషాలతో ప్రజలంతా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దుర్గామాతను వేడుకోవడం జరిగింది. ఈరోజు దసరా పర్వదిన సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. మహిషాసుర సంహారం కూడా చేసిన తర్వాత ఆ యొక్క దుర్గామాత దర్శనానికై పాలపిట్ట రూపంలో ఈరోజు దుర్గామాత అందరికీ కనిపిస్తుంది కాబట్టి ఆ దుర్గామాత దర్శనానికై బయలుదేరి ఇప్పుడే పాలపిట్టను చూసి ఆ అమ్మవారి యొక్క ప్రసాదమైనటువంటి జమ్మి చెట్టును తీసుకొని ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్ళడం జరుగుతుంది. జై మాత, దుర్గా భవాని మాతాకి.